తెలంగాణను వంచించే మోసం చేసే పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. కనీసం తమ పార్టీ చేసిన ఘనకార్యాలను కూడా ప్లీనరీలో చర్చించలేని దుస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందనేది కూడా ప్రస్తావించలేకపోయారని బండి సంజయ్ దుయ్యబట్టారు. కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలను అమలు చేస్తున్నారు తప్ప రాష్ట్రానికి టిఆర్ఎస్ చేసిందేమీ లేదని బండి సంజయ్ విమర్శించారు. వాళ్ళ పార్టీ కనీసం వాళ్ళ గురించి చెప్పుకునే స్థితి లేదు. వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంది కాబట్టి కనీసం వాళ్ళ ఘనకార్యం కూడా చెప్పుకోలేని స్థితిలో టిఆర్ఎస్ పార్టీ ఉంది. తెలంగాణ రాష్ట్రపతికి ఏమి ఇచ్చింది చెప్పలే. ఏం చేయాలి ప్రియంలో నిజంగా నీకు నిస్వార్థంగా నీ ప్రియం నడిపించే ఏ తెలంగాణ రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన మోడీ వచ్చా ఇన్ని లక్షల డబ్బులు పెట్టినప్పుడు ఇచ్చినా చెప్పుకో. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ మిషన్ పెట్టిన మరుగుదొడ్లు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని ఇచ్చినా చెప్పుకో. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుంది ఇన్ని లక్షల మందికి బియ్యం ఇచ్చినా చెప్పుకో. పేదలకు ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు నేను కూడా ఇచ్చినా కదా చెప్పుకో. శ్మశాన వాడికల పైసలు కేంద్రం ఇస్తుంది చెప్పుకో. రైతు వేళ కేంద్రం ఇస్తుంది చెప్పుకో. ఇవి చెప్పడం అవి ఎందుకంటే నేను ఏం చేయలేదు. అన్ని కేంద్రం ఇచ్చే నిధులు తప్ప కేంద్ర సంక్షేమ పథకాలు తప్ప ఈయన ఏం ఇవ్వాలి కాబట్టి ఏం చెప్పలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలను వంచే పార్టీ మోసం చేసే పార్టీ టిఆర్ఎస్ పార్టీ చివరకు వాళ్ళ కార్యకర్తలను కూడా ఇలా వంచిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏం ఘనకార్యం చెప్పలే ఏం జరగడు ఘనకార్యం చెప్పలే. ఆ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది కాబట్టి పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది కాబట్టి ఆ పార్టీ ఘనకార్యం కూడా చెప్పుకునే స్థితిలో టిఆర్ఎస్ పార్టీ లేదు కాబట్టి పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. టిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే బాటలో నడుస్తున్నాయని బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత బద్నాం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. పీకేను తమ నాయకుడంటూ కాంగ్రెస్ ఒప్పుకుందని తమ స్ట్రాటజిస్ట్ అయినే అని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని చెప్పారు. అలాంటప్పుడు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒకటి కాదంటే ఎవరూ నమ్మరన్నారు. మీరు ఎవరూ నమ్మించే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదని ప్రజలకు అంతా తెలుసని బండి సంజయ్ చెప్పారు. ప్రభుత్వాన్ని ఎంత బదనాం చేసినా నువ్వు కాంగ్రెస్ ఒకటి 100% వాస్తవము. నేను మన బహిరంగ సభలో మాట్లాడిన తర్వాత తెలంగాణలో కూడా ప్రజలు ఆలోచన చేసింది, కాంగ్రెస్ పార్టీలో కూడా ఆలోచన వచ్చింది, టిఆర్ఎస్ పార్టీ కూడా ఆలోచన చేసింది. వెంటనే పేరు ఫిరాయించారు. ఫిరాయించి అనకు ఏ నాకు పోస్ట్ వద్దు నాకు పోస్ట్ వద్దు నేను ఇక్కడ వేస్తాను చెప్పి మళ్ళీ ఉంటా వచ్చేయండి. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళింది వాస్తవమే. ఇవాళ పీకే అనే వ్యక్తి విషయంలో ఆయనకు సమర్థించుకుంటూ ఆయన మా నాయకుడు అవుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడిన విలేకరుల సమావేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలు ఒప్పున్నారు. టిఆర్ఎస్ పార్టీకి స్ట్రాటజీ టీము ఆయనే ఆయనకు అప్పని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన ఒప్పున్నాడు. కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ లీడర్ ఒప్పున్నారు ఆయనను. టిఆర్ఎస్ పార్టీలు మాకు స్ట్రాటజీ టీం ఆయనే అని చెప్పి వీళ్ళు ఒప్పున్నారు. మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒక్కటి కాదు అంటే ఎవరు నమ్ముతారు? నేను విమర్శన చెప్పిన తర్వాత మళ్ళీ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అవుట్ అయిపోయిందిగా, టిఆర్ఎస్ పార్టీలో కింద కదులుతుంది, పునాదులు కదులుతున్నాయి ఇవాళ, కాబట్టి ఏం చేశారు మళ్ళా మేము ఒక్కటి కాదని చెప్పి మళ్ళీ నమ్మించే ప్రయత్నం. మీరు ఏ నమ్మించే ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ టిఆర్ఎస్ ఒక్కటే.